గోవిందు ఏమిటి నువ్వు అనేది అవునన్నయ్య నాన్న నీ మీదకి యుద్ధానికి వస్తున్నాడు నిన్ను బంధించి అప్పగిస్తానని మహారాజుకు మాట ఇచ్చాడట సరే నేనిప్పుడు వచ్చినది నీ తండ్రిగా కాదు నేనిక్కడ నిలిచినది మీ బిడ్డగా కాదు నేనొక రాజద్రోహిని బంధించ వచ్చిన రాజ ప్రతినిధిని నేను ప్రజాద్రోహులను శిక్షం పనిలిచ్చిన ప్రజా ప్రతినిధిని నీవు అపరాధిని ఏమిటి నేను చేసిన అపరాధం రాజశాసన ధిక్కారం అక్రమాన్ని ధిక్కరించటం మాకు పుట్టుకతోనే సంక్రమించిన అధికారం బానిసలను రెప్పగొట్టి కూడగట్టి నీవు సాగించిన విప్లవం ప్రతి మనిషికి కావాల్సిన కనీస కర్తవ్యం అదే అరాచకం కాదు రాచరికానికి తిలోదకం రాజ్యపాలన ప్రజారక్షణ ప్రభువుల బాధ్యత ప్రభుత్వానికి విధేయత ప్రజల బాధ్యత ప్రభువులు ప్రభుత్వం దోపిడీ దొంగలు ఒక దుర్ముహూర్తాన తమకు తామే తగిలించుకున్న గౌరవ బిరుదు ప్రభుత్వం పులులు తోడేళ్లు కలిసి శాస్త్రీయంగా చేసుకున్న లాలూచి ఒప్పందం ప్రజారక్షణ బాగుపడక నీడన తారాడే పసివాడి ప్రాణానికి పర్యాయ పదం ప్రభుల పాలన ఆవుల మందకు పెద్ద పులి కాపల నీతో వాదం నాకు కనవసం ఆలస్యంగానైనా గ్రహించినందుకు మీకు నా అభివందనం నీకిదే ఆఖరి అవకాశం క్షమాపణైనా చెప్పుకో అది మాకు అలవాటు లేదు ప్రభువులకు పాదాక్రాంతమైనా కావాలి అది మా ఆచారం కాదు ప్రజాద్రోహుల తలలు తెంచడమే కాని తలలు వంచడం మా తల్లుల కేపచారం అయితే నీ అంతిమ నిర్ణయం పగండి ఈ సమస్యను ధర్మయుద్ధంలో మేమే తెలుసుకుంటాం అన్నయ్య అమ్మా మీ తండ్రి కొడుకుల వైరం ఇంతటితోనైనా సొలసి పోకూడదా నాన్న నా ప్రాణాలు ఇచ్చాను కదా అన్నయ్య ప్రాణాలైనా వదిలేయలేవా
రాను. ఎత్తున కత్తి దించుక. చంపు నాయన, నీ చేతిలో మరణమే నాకు తరుణోపాయం. చంపు. సందేహించుకు నాయన, నేను ఓడిపోయి నీకు వశమైన నువ్వు నన్ను క్షమించిన లోకం నన్ను నమ్మదు. లాలూచీ పడి కొడుకు పక్షం చేరానన్న అపరింద నాకు తప్పదు. రాజద్రోహినన్న కళంకం నేను బ్రతికినన్నాడే కాక చచ్చిన తర్వాత కూడా వేధిస్తుంది, నా ఆత్మ క్షోభిస్తుంది. నా మాట మన్నించున్నాయి. నన్ను చంపి నా శవాన్ని ప్రభువులకు కానుకగా పంపించు. అప్పుడే నా రాజభక్తి నిరూపితమవుతుంది, నా ఆత్మకు శాంతి కలుగుతుంది. నాయన, నా ఆత్మకు శాంతి కలుగుతుంది. మీకింకా రాజభక్తి మౌఢ్యం పోలేదు. ఆలుబిడ్డల మమతానురాగాలు ఆహుతి చేసిన మీకింకా కీర్తిదాహం తీరలేదు. సరే, ఇదిగో బంధించండి. కథ కొడుకు ప్రాణాలు సమర్పించిన రాజభక్తాగ్రేసుడిగా అజరామరమైన ఆచంద్రార్క కీర్తి శిఖరాన్ని అధిలోకించి చరిత్రార్థులు కండి. రండి, బంధించండి. అవును, ఇది నిజం. నేను మీకు లొంగిపోతున్నాను. నన్ను బంధించి తీసుకువెళ్ళండి. కాదు, ఇది మా కుటుంబ విషయం. మా తండ్రి కొడుకుల మధ్య సాగుతున్న సమరం నేటితో అంతం కావాలి. అయితే మేము లొంగిపోతాం. మాకు విముక్తి మార్గం చూపించిన మా నాయకుని ప్రాణాలతో కొనుక్కున్న ఈ స్వేచ్ఛ మాకు అక్కర్లేదు. మేము లొంగిపోతాం.